सो हाय गाइस ఎలా ఉన్నారు నా పేరు తరుణ్ కుమార్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్పాట్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ అయితే ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాం అన్నమాట సో అయితే 10 నుంచి 11000 కేటగిరీలో సో ప్రెజెంట్ చూసుకుంటే మనకి పోకో M2 Redmi 9 ప్రైమ్ అండ్ Realme వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన Realme Note 20 సో ఈ 3 మొబైల్స్ అయితే ఉన్నాయి సో చాలా మందికి ఇప్పుడు 3 మొబైల్స్ లో ఏ మొబైల్ తీసుకోవాలో చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ 3 మొబైల్స్ ని డీటెయల్ గా కంపేర్ చేస్తూ సో ఎవరికి ఏ మొబైల్ సెట్ అవుతుందో ఈ వీడియోస్ కంక్లూజన్ లో అయితే మాట్లాడతాను సో ఈ ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సో సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో మన ఛానల్ లో పోస్ట్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో గైస్ అయితే ఫస్ట్ మనం పోకో M2 అండ్ Redmi 9 ప్రైమ్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం సో రెండు మొబైల్స్ లో మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేవు సో మనకి ప్రతి ఆస్పెక్ట్ అండ్ ప్రతి స్పెసిఫికేషన్స్ అనేవి ఈక్వల్ గానే ఉంటాయి సో ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ రెండింటిలో మనకి 6.5 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఇచ్చారు సో మనకి 1080p రిజల్యూషన్ తో డిస్ప్లే అయితే వస్తుంది సో రెండిట్లో మనకి బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నర్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూస్ చేశారు అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి సో ప్రాసెసర్ చూసుకుంటే మనకి రెండిట్లో మిడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు సో ఇది ఒక బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు సో ఎవరైతే ఒక గేమింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో సో 10,000 బడ్జెట్లో సో ఖచ్చితంగా వాళ్ళకి ప్రాసెసర్ అనేది ఇనఫ్ అని అయితే చెప్పుకోవాలి అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి అనమాట సో రెండిట్లో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట సో ప్రైమరీ సెన్సర్ వచ్చేసి 13 MP మెయిన్ సెన్సర్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 5 MP డెప్త్ సెన్సర్ అండ్ ఫోర్త్ కెమెరా వచ్చేసి 2 MP మాక్రో లెన్స్ సో రెండిట్లో మనకి సేమ్ కెమెరా సెటప్ అయితే ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ లో చూసుకున్నా కానీ మనకి రెండిట్లో 8 MP కెమెరానే ఇచ్చారు సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు సో ఈ ప్రైస్ కేటగిరీలో అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించి సో పోకో M2లో చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ ఉంది అదే రెడ్మీ 9 ప్రైమ్ లో చూసుకుంటే మనకి 5020 mAh బ్యాటరీ అయితే ఉంది సో విత్ ఇన్ ద బాక్స్ చూసుకుంటే మనకి రెడ్మీ 9 ప్రైమ్ లో 10W ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ పోకో M2 చూసుకుంటే మనకి 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది సో బట్ ఇక్కడ మనకి రెడ్మీ 9 ప్రైమ్ కి 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది సో బట్ మనకు వాళ్ళు విత్ ఇన్ ద బాక్స్ అయితే దాన్ని ప్రొవైడ్ చేయట్లేదు సో 2 మొబైల్స్ వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తున్నాయి సో రెండు మనకి MIUI 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తున్నాయి అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి పోకో M2 యొక్క ప్రైస్ చూసుకుంటే సో 6+64GB వేరియంట్ది మనకి 10,999 రూపాయలు అయితే పెట్టారు అండ్ అదేవిధంగా రెడ్మీ 9 ప్రైమ్ యొక్క ప్రైజింగ్ చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ బేస్ వేరియంట్ వచ్చేసి 4+64GB సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 9,999 రూపాయలు అయితే పెట్టారు సో ఇవి ఈ రెండు మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం సో నాకు తెలిసి ఎవరైనా ఈ రెండు మొబైల్స్లో ఖచ్చితంగా ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే నేనైతే మీకు పోకో M2 అయితే సజెస్ట్ చేస్తాను సో మీకు ప్రైస్ డిఫరెన్స్ 1000 రూపీస్ ఉన్నప్పటికీ మీకు విత్ ఇన్ ద బాక్స్ 18W ఫాస్ట్ చార్జర్తో పాటు అండ్ 2GB ఆఫ్ ర్యామ్ అయితే మీకు ఇంక్రీజ్ అవుతుంది సో ఒక 1000 రూపీస్ ఏదో విధంగా అరేంజ్ చేసుకొని మ్యాక్సిమం పోకో M2కి అయితే వెళ్ళండి అండ్ నవ్వు ఇప్పుడు మనం రియల్మీ Note 20 విషయంకి వచ్చినట్టయితే ఇది వచ్చేసి మనకి 6.5 ఇంచెస్కి సంబంధించిన హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది సో 720p డిస్ప్లే సో ఇక్కడ మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే కాదు సో 6 stages ఆఫ్ నార్మల్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది సో ప్రాసెసర్ చూసుకుంటే మనకి హెలియో G85 అయితే యూస్ చేశారు సో పోకో M2 అండ్ రెడ్మీ 9 ప్రైమ్తో పోలిస్తే ఒక 5% ఇంప్రూవ్మెంట్ అయితే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు సో నాకు తెలిసి మీకు G85కి 80కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి సో కెమెరాస్ చూసుకుంటే మనకి Note 20లో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది సో బ్యాక్ సైడ్ మనకి 48 MP మెయిన్ సెన్సర్ సో 8 MP వైడ్ యాంగిల్ అండ్ 2 MP మ్యాక్రో సెన్సర్ అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా 8 MP కెమెరా అనే ఇచ్చారు సో పెద్ద చేంజ్ అయితే ఏమీ లేదు అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించి అనమాట సో ఇది వచ్చేసి మనకి 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది అండ్ విత్ ఇన్ ద బాక్స్ మనకి 18W ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇవి ఓవరాల్గా స్పెక్స్ చూసుకుంటే అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు రియల్మీ యూఐ అయితే వస్తుంది సో మీకు కొంచెం మ్యాజిజువల్గా బ్లోట్వర్ అయితే ఉంటుంది సో రియల్మీ యూఐ అయినా కానీ రెడ్మీ యూఐ కానీ సో ఇప్పుడు ప్రైజింగ్ విషయంకి వచ్చినట్టయితే సో 4+64GB యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ అనేది మనకి 10,499 రూపాయలు అయితే పెట్టారు సో ఇవి ఈ 3 మొబైల్ యొక్క స్పెక్స్ చూసుకుంటే సో ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి సో ఎవరైతే 10 నుండి 11000లో ఒక బెస్ట్ మొబైల్ చూసుకోవాలనుకుంటారో సో వాళ్ళకి నా సజెషన్ వచ్చేసి సో పోకో M2ని అయితే పిక్ చేసుకోవచ్చు అనమాట సో ఎందుకంటే మీకు బేస్ వేరియంటే 6GB ర్యామ్ మొబైల్ అనేది మీకు 11000కి అయితే వస్తుంది సో మీకు డౌట్ రావచ్చు సో రెడ్మీ 9 ప్రైమ్ తీసుకోవచ్చు కదా ఒక 1000 రూపీస్ తక్కువ ఉందని చెప్పేసి సో బట్ మీరు ఇక్కడ 1000 రూపీస్ ఎక్కువేసి తీసుకోవడం వల్ల మీకు 2GB ఆఫ్ ర్యామ్తో పాటు 18W ఫాస్ట్ చార్జర్ అనేది విత్ ఇన్ ద బాక్స్ అయితే వస్తుంది సో ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి సో నా సజెషన్ వచ్చేసి పోకో M2ని అయితే పిక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు రియల్మీ Note 20 విషయానికి వచ్చినట్టయితే
సో ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే స్కిప్ చేసేయండి. సో ఒకవేళ మీ బడ్జెట్ 10,500 అనుకుంటే ఇంకొక 500 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని సో పోకో M2కి అయితే వెళ్ళండి. సో ఎందుకంటే మనకి బడ్జెట్లో హెచ్డి డిస్ప్లే అని వీళ్ళు ఇస్తున్నారు, బట్ మనకి పోకో M2లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇంకా మిగిలిన స్పెక్స్ అన్ని ఆల్మోస్ట్ మూడింటిలో ఒకేలా ఉన్నాయి. సో కంక్లూజన్ ఏంటంటే, సో ఎవరు తీసుకున్నా కానీ పోకో M2 తప్పించి ఇంకొక మొబైల్ జోల్కి అయితే వెళ్ళకండి. సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంతే కాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్, అంతేకాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.